బ్రిటన్ ప్రధానిగా లిస్ట్రస్ కన్వర్జేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో లిస్ట్రస్ విజయం సాధించారు దీంతో ఆమె బ్రిటన్ 56వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు మార్గరెట్ తాచర్ తెరిసా మే తర్వాత పిఎం అవ్వనున్న మూడో మహిళగా రికార్డు సృష్టించారు చివరిదాకా గట్టి పోటీ ఇచ్చిన ఇండియన్ సంతతి లీడర్ రిషి సునక్ దాదాపు 20,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు ట్రస్ట్ 57.4% ఓట్లు రాగా సునక్ 42.6% ఓట్లు పడ్డాయి భర్తల మృతి నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలో పాత మట్టి విద్దే కూలి పాతయ్య కూలదు కూలితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూలాలి కానీ పాతయ్యట్ల కూలినే అర్థమైతలేదు నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలో పాత మట్టి మిద్దె కూలి దంపతులు మృతి చెందారు భారీ వర్షానికి మిద్దె నాని నిద్రిస్తున్న భద్రయ్య వెంకటమ్మపై పడడంతో అక్కడికక్కడే చనిపోయారు పాప దంపతులు చనిపోయారట పాత ఇల్లు కొత్త ఇల్లు కట్టిస్తాన సర్కారేమో ఆయననేమో దేశకి నేత పాత ఇల్లు కూలిపోయిందంటే కొత్త ఇల్లు లేకనే కదా ఫ్రాక్షన్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింట నిజంగా ఇచ్చింటే ఇది డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇలా గట్టుకో శాతగాక అంతేగా మరి ఏది వాళ్ళు ఇస్తాను లేదా గమ్మత్తునే తప్పే మనదే పొర ఎందుకన్నా ఇటు పట్టగాలి చేస్తూ కేసీఆర్ ఏదో అట్లా ఇక వాళ్ళు ఇస్తాను లేదా ఖాళీ జాగా ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కోసం 5 లక్షలు అప్పిస్తాడు రుణం మేము కూడా ఖాళీ జాగా ఉన్న వాళ్ళకి ఇస్తాం కానీ 100% ఫ్రీగానే ఇస్తాం అప్పు పెట్టాం మేము 15 డిసెంబర్ 11 తర్వాత గెలిచిన తర్వాత పేదవాడికి ఎక్కడ జాగా ఉంటే అక్కడే 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది అక్కడ ఇల్లు సొంత స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతోంది మేము ఎప్పుడూ 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పలేదు అధ్యక్ష చెప్పుంటే సభ ముందు పెట్టమనండి దండం పెడతాను అయినా చెప్పింది కాదా ఇప్పుడు ఏది ఇది ఇప్పుడు మనిషి మాటలు కావాలి ఏ అది నాలుకేందుకైతే తాటి మాట ఇటువంటి వాళ్ళు కూడా ఆడియో మొగోళ్ళని పట్టుకొని పోతురు చూడు మంచినే తోలుగుతున్న తెలంగాణ కాడికి పాపం ఏడగట్టిస్తానండి డబుల్ బెడ్రూమ్ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ 3 ఎకరాల భూమి ఇస్తాను అన్నారా వాళ్ళు అనలే కదా మరి మనం ఊహించుకొని గానీ కేసీఆర్ ఎంత పవిత్రుడే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అన్నాడా అంటే చూపి ప్రశాంత్ రెడ్డికి మళ్ళా